హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు షౌరిక్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ ఇవాళ చూసారు కదా, ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా లేనట్టుగా ఇవాళ అయితే స్పెషల్గా రవి గారి కోసం స్టేజ్ చేశారు ఇక్కడ. సో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ రవి గారు ఎలిమినేట్ అవ్వడంతో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కలిపి ఒక సెట్ చేశారు ఇక్కడ. సో వాళ్ళతో పాటు కొంచెం ఇంట్రాక్షన్ అయిపోదాం సో ఇక్కడ ఉన్న ఫ్యాన్స్తో. సో రవి గారికి లేడీస్ ఫాలోయింగ్ అంటే చాలా ఉన్నట్టుంది, ఎందుకంటే నైట్ టైం అయినా సింత నైట్ టైం అయినా సరే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు. సో ఒక్కసారి వాళ్ళ మాటలోనే వినేద్దాం. నేను రవి గారు, నా పేరు ఉమా శర్మ అండి. నేను మణికొండ నుంచి వచ్చాను. నేను రవి గారికి బిగ్ ఫ్యాన్. అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాను అతని యాంకరింగ్. రియల్లీ ఆయన చాలా బాగా యాంకర్ చేస్తాడు. కానీ బిగ్ బాస్ చూసినప్పటి నుంచి అయితే నేను చాలా 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 బాస్ జాదవ్స్కి ఫ్యాన్ హో గయ్యి హూ మే. బహుత్ అచ్చా లగ్తా ముజే ఉన్కా ప్రోగ్రామ్, ఐ లైక్ వెరీ మచ్. సో ఇంత ఫ్యాన్ అంటున్నాను కదా, రవి గారు ఎలిమినేట్ అవ్వడం వినగానే మీకు ఏమనిపించింది? చాలా షాక్ అయ్యామండి. మేము అన్ఎక్స్పెక్టెడ్ సార్, మేము అక్సెప్ట్ కూడా చేయలేము కి అతను ఎలిమినేట్ అవుతాడని అనుకోలేదు. టాప్ 5లో వస్తారనుకున్నామండి. ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా రవి గారిని కలిసారా, అయితే కలుద్దామని ఎక్స్పెక్ట్ చేశారా, ట్రై చేశారా? లేదు సార్, ట్రై చేసాం మేము. ఎప్పుడు చూస్తూ ఉంటాము, 5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నామండి ఒకసారైనా రవి సార్ని కలుద్దామని. అది అవ్వలేదు సార్, బై లక్ ఇవాళ ఛాన్స్ దొరికింది, చూసి వెళ్దామని మణికొండ నుంచి వచ్చామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. షివర్ గారు రవి గారు కలిస్తాడు వచ్చిన వెంటనే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకున్నారు రవి గారి గురించి? లేదు సార్, వాళ్ళ అమ్మాయి గురించి డెఫినెట్లీ చెప్తాను. వాళ్ళ అమ్మాయి చాలా క్యూట్, వియా చాలా బాగా మాట్లాడుతుంది, చాలా చాలా మంచిగా క్యూట్ గా ఉంటుంది ఆ అమ్మాయి. రీసెంట్ గా ఎమోషనల్ గా ఒక వీడియో వచ్చింది కదా, అంటే నాన్న ప్రేమతో సాంగ్, దాని గురించి మేము చెప్తున్నాను. రియలీ చాలా బాగుండే సాంగ్, కానీ నేను కూడా చాలా బాధపడ్డాను. నేను అనుకుంటాను మై సమ శక్తి హూ కి ఏక్ బేటీ కా బాప్ కే సాథ్ కిత్నా అటాచ్మెంట్ హోతా హై. థ్యాంక్ యూ అండి, విల్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఎంతమంది ఏంటి అనుకుంటున్నారా, రవి గారు ఫ్యాన్స్ అండి. ఎందుకంటే ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు, ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా ఇంతలా ఆర్గనైజ్ చేయలేదు. సో వాళ్ళతో తెలుసుకుందాం, అసలు రవి గారు ఎలిమినేషన్ అయ్యారని వాళ్ళు జీర్ణించుకోగలుగుతున్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళే మాట్లాడాలనుకుంటున్నారు. సో ఫస్ట్ అయితే తెలుసుకుందాం, చెప్పండి. అన్నంత ముందు మస్తు బాధపడ్డాం రవాణా ఎలిమినేషన్, 8 వారాల నుంచి బయటకు వెళ్దిందామా, ఎప్పుడు వెళ్దిందామా అని చూస్తారు రవాణా. కానీ నేను ఛాన్స్ వచ్చిందని ఎలా కొట్టేశారు. అది పొరిలకు ఇప్పుడు వద్దు రేపు అలా పార్కులలో ఐడియాలు పార్క్ మీద తిరుగుతారు పొరీలు పొరగాలు అని పంపించండి. ఆ బిగ్ బాస్ హౌజా నాన్న, ఇంతకు ఒకడు ముద్దు పెట్టుకుంటాడు, ఒకడు గౌలు చేయించుకుంటాడు, ఇంకా ఒకటి తక్కువ ఉంది అంతే, ఇంకా దాని నుంచి ఇంకేం తక్కువ లేదు. అంటే మీ ఉద్దేశంలో రవి గారు ఎలిమినేషన్ అయిపోయారు కదా, అసలు రవిని ఎలిమినేట్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు అసలు మేము 5 మందిలో మా రవాణా ఒకడు ఉంటాడని మేము ఫిక్స్ అయిపోయినాం. ఇదైతే పక్కా అనుకున్నాం, కానీ ఇట్లా గలీజా ఇదేమా ఆటనా? ఇంతకుముందేమో 5 మందిని చూపించారా, 5 మందిలో మా వాళ్ళు ఉంటాడు అనుకున్నాం. రవాణా అంటే మాకు ఇష్టం కాబట్టి, మేము రవాణాలో ఇంట్లో ఉంటాం కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం ఇంతగానం. మేము రవాణాకు ఫుల్ ఎప్పుడైనా సపోర్ట్ చేయాలని మేము ఎప్పుడైనా ఉన్నాం. ఇప్పుడు మేము ఇంతకుముందు కూడా కృష్ణగారు వేసి వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ ఇడికిలో వచ్చినాం. ఆడ పోలీసు వాళ్ళు ఓటారు, ఎలా ఓటారు మామూలు పోలీసు వాళ్ళు ఓడుతున్నారు. ఆడ రవాణా కోసం ఓడితే పోలీసు వాళ్ళు ఓడితే తన్నులు ఇట్లా తిన్నాం వచ్చినాం గమ్మున. ఇంకా మీరు చెప్తున్నా నాకే ఎమోషనల్ గా ఉంది, ఇంకోటి అడగాలని ఉంది నిజంగా. ఇప్పుడు మీరు బిగ్ బాస్ కోసం నిజంగా బిగ్ బాస్ ఎందుకు పెట్టారు, నా రవాణా ఎలిమినేషన్ చేశారు అంటున్నారు కదా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి గురించి చెప్తాను. సో రవి గారితో ఎవరు ఎవరు బాగోరు అసలు, అంటే రవి గారితో ఎవరు బాండింగ్ బాగోదు బిగ్ బాస్ లో? అన్నా అందరూ టైంకి నటించేటట్లు ఉన్నారు లోపల. రవాణా తప్ప, రవాణా ఎట్లుందంటే దిల్దార్ మనిషి, ఆయన సాయం చేయాలంటే సాయం చేస్తాడు అంతే, చేయదంటే చేయడు. ఈ కొడుకులు అంత టైం వచ్చింది, ఆ మొక్క మీదితే చాలు, చలో ఈడి మీద ఆడు ఆన్ మీద ఏడు చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. ఆడ ఎవడున్నా నా కరెక్ట్ ఆడ షణ్ముఖాడైతే మొత్తం మైండ్ గేమర్ అలంటారా ఆడు పోరి కాదేందా పోరి కావలేచాడు. ఆల్రెడీ లవర్ లో పెట్టాను నా పోరి పోర వాళ్ళు పోతారు బిగ్ బాస్ లల్లా. ఇంకా ఇద్దరు యూట్యూబ్ ఛానల్ షార్ట్ మూవీస్ తీస్తున్నాం, రొమాంటిక్ అడ్డాది నడ్డు పెట్టుకొని మరి ఆటలు ఆడిరు మా రవణ ఒక్కడు సింగిల్ దాన్ని పెళ్లి చేసుకుంటాడు, దీన్ని పెళ్లి చేసుకుంటాడో తెలియదు బయటకు వస్తే. నిజంగా అంటే ఇప్పుడు ఎమోషనలే కాదని నిజంగా చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. కాంట్రవర్సీలే కాదు నిజంగా, ఇప్పుడు ఎవరైనా సరే ఏ కంటెస్టెంట్స్ అయినా సరే ఒక మన కంటెస్టెంట్ మన వాళ్ళు ఎలిమినేట్ అయితే ఎంత బాధకున్నది ఈ కల వీళ్ళ దగ్గర కనిపిస్తుంది. బాధ ఒకటే కాదు, నిజంగా మా రవి గారు ఎలిమినేట్ అయ్యారనేది వీళ్ళైతే జీర్ణించుకోలేకపోతున్నారు. అండ్ ప్రస్తుతంగా అయితే ఒక్కసారి రవి గారి కోసం మీరు ఏమైనా గట్టిగా చెప్పాలనుకుంటే ఒక్కసారి గట్టిగా బిగ్ బాస్ వద్దు భయ్యా, మంచోళ్ళని పెట్టారు బిగ్ బాస్ లో.
ఇట్లా లవర్లు గివర్లు అవసరం లేదు మనకు. బిగ్ బాస్ అంటే ఏంది భయ్యా? నీకు మీకు ప్రశ్న వేస్తున్నాం, మీరు నాకు చెప్పండి, బిగ్ బాస్ అంటే ఏంది? టాలెంట్ అందరిని తీసుకుని ఒక రూమ్ లో పెట్టి బెడ్లు గారం చేసి టాలెంట్ వీడేంటి ఎక్స్పెక్ట్ దిస్, అంటే ఇక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణంగా ఉంది వాళ్ళ మనసులో అయితే. అంటే ఇక్కడ లేడీ ఫ్యాన్స్ అనే కాదు అబ్బాయిల్లో కూడా అసలు బిగ్ బాస్ రవి గారి నుంచి రవి గారు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి ఎవరు అయితే ఎక్స్పెక్ట్ చేయట్లే. సో ఇది ఇంత మంది రవి గారి మీద, రవి గారు బిగ్ బాస్ మీద ఇంత ఫైర్ గా ఉన్నారు. అన్న నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్ అని మాత్రం పెట్టకండి దయచేసి, రొమాన్సిక్ అడ్డాన్ని పెడితే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అందులో. ప్లీజ్ రిక్వెస్ట్, అందరికి ఇవ్వాలి భయ్యా, మేము కూడా బస్సు మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి బిగ్ బాస్ మన. ఫ్రైడే వరకు అన్నకున్న ఓటింగ్ ప్రకారం అఫీషియల్ సైట్ లో ఆయనకు టాప్ 3 వరకు ఉండే, ఆ తర్వాత పింకీ సిరి కాజల్ వీళ్ళు ముగ్గురు అన్న కిందుండే, కిందున్న వాళ్ళని ఫ్రైడే వరకు ఓటింగ్స్ బంద్ అవుతాయి, సాటర్డే సండే ఏమైతుందో ఓటింగ్స్ అనేది చేంజ్ చేసి పాడేసారు. ఆ ప్రియాంక అసలు అది ఏమాడుతుంది, మానస్ 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 దాని, వాడు పెళ్లి చేసుకోలేడాడు వాడు, వాడు పెళ్లి చేసుకోకుండా కానీ అది పిల్లంగా ఫీల్ అయిపోయి చెప్పలేని మాటలు అంతే. ఓకే, అంటే ప్రియాంక గురించి ఎందుకు ఎత్తారు అసలు ప్రియాంక మానస్ అని? అంటే మిగతా కంటెస్టెంట్స్ అంతే గేమ్ ఆడతలేరు వాళ్ళు, షణ్ముఖ్ సిరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ లేక లేక లేని వాళ్ళు ఉంటారు కదా లోపల పోయి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోనికే బిగ్ బాస్ అంతే. అంటే ఎందుకు ఇంత, అంటే ఇంత ఎమోషనల్ అవడం కన్నా లేకపోతే ఎందుకని, అంటే జెన్యున్ ఫ్యాన్స్ అయినా సరే నిజంగా ఇప్పుడు రవి గారు ఎలిమినేషన్ అయ్యారు అనుకుంటే కనుక సరే ఓకే అయ్యారు ఎలిమినేషన్ అనేది తీసుకుంటారు, కానీ మీరు ఎంత ఎమోషనల్ గా ఎంత కోపంగా వెళ్ళడానికి కారణం ఏంటి? అట్లా చేస్తారు కదా భయ్య లోపల, అంత స్క్రిప్టెడ్ అంటారు అంతే. అన్న బయటికి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ ఏమన్నారు తెలుసా రవి గురించి, ప్రతి ఒక్కరు దిల్దార్ మంచి మంచి మనిషి మంచోడు, ప్రతి ఒక్క కంటెస్టెంట్ మీరు అన్ని ఎపిసోడ్ చూసుకోండి, ప్రతి కంటెస్టెంట్ కూడా ఎవరైతే బయటకు వచ్చారో ప్రతి ఒక్కరు రవణ గురించి మంచి మంచి అని పేరు పెట్టారు. అంత మంచి మంచికి ఇప్పుడు వీళ్ళు కావాల్సి వచ్చి స్క్రిప్టెడ్ పెట్టి రవణను బయటికి పంపించేసారు వాళ్ళ టీఆర్పీ పెరగడానికి. రవిని పంపిస్తే అందరు షాక్ అయిపోతారు, ఎందుకంటే రవణ ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు, టాప్ 3 ఉంటాడు, 100% ఉంటాడు అని ప్రతి ఒక్కరం మేము ఫిక్స్ అయిపోయి సైలెంట్ ఉన్నాం. ఇదంతా వీళ్ళంతా చేసిన డ్రామా ఇదంతా. ఫస్ట్ స్టార్టింగ్ టాప్ 1 అన్నారు, తర్వాత టాప్ 5 అయినప్పుడు ముందే వెళ్ళారు. ఈ స్టార్మా కొడుకులంతా మొత్తం టీఆర్పీ కోసమే ఇదంతా చేసిర్రు ఇదంతా.